ప్రపంచ చరిత్రను ఆధారం చేసుకొని బైబిల్లో భారతదేశం ఉందా అనే ఒక ప్రస్తావన ఈ యొక్క వీడియోలో తీసుకురావడం జరిగింది. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, బైబిల్ గ్రంథం అనగానే ఈజిప్టు దేశాలు లేదంటే ఆ యొక్క ఐగుప్తు ప్రదేశాలైన ఇజ్రాయేల్ మరియు కొన్ని తదితర దేశాలలో మాత్రమే బైబిల్ సంబంధించిన ఆధారాలు, బైబిల్ యొక్క చరిత్ర ఉంటుంది అని అనేక మంది అపోహపోతున్నారు. కానీ భారతదేశం అనేది బైబిల్ గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఈ యొక్క విషయం ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసే వారికి మాత్రమే స్పష్టంగా అర్థమవుతుంది. అసలు భారతదేశం బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందో ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఎస్ఏర్ గ్రంథం 1:1 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అని ఆ యొక్క వచనంలో తెలబడి ఉంటుంది. మరియు ఎస్ఏర్ గ్రంథం 8:9 వాక్యంలో కూడా హిందూ దేశం అని ప్రస్తావించబడుతుంది. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలు రాయబడి ఉంది. అక్కడ రాయబడినటువంటి దేశం హిందూ అని కనబడుతుంది. అది ఇండియా అయినా అని ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే 100% అది ఇండియానే, భారతదేశమే, వేరొక దేశం కాదు అని తెలుస్తుంది. కానీ ప్రస్తుత భారతదేశం మాత్రం కాదు, ప్రస్తుతం ఉన్న భారతదేశం మాత్రం కాదు. ఇక్కడ హిందూ దేశం అనగా అది పదం మాత్రమే, మతం కాదు, మతపరమైన దేశం అంతకన్నా కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సమయంలో ఇండియాలో హిందూ మతం లేదు. చరిత్రను చూడండి, పూర్తి ప్రపంచ చరిత్ర ఆధారితంగా చూసినట్లయితే ఆ సమయంలో హిందూ అనే యొక్క మతం మన యొక్క భారతదేశంలో ఉండేది కాదు. ప్రపంచ చరిత్ర అవగాహన లేని కొందరు హిందూ దేశంగా రాసి ఉంది కదా, హిందూ దేశం అనే చాలామంది మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నిజానికి అది నిజం కాదు. భారతదేశానికి సంబంధించిన చాలా వరకు చరిత్రను సవరించి ఆ సమయంలో రాసిన వారు వారికి అనుగుణంగా రాసేలా అది చాలామందికి ఇప్పటికీ కూడా చదువుతున్నారు. ఉదాహరణకి రాజ్బిహార్ బోస్, సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి హింద్ ఫోర్స్ మనం చూస్తాం. వారు ఒక ఆర్మీని స్థాపించారు, అది ఇండియన్ నేషనల్ ఆర్మీ. హింద్ అని ఉన్నంత మాత్రాన మతం అని కాదు, హిందూ అనేది కాదు. మతం ఆర్మీ కానే కాదు, అది దేశ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒక ఇండియన్ ఆర్మీ. ఇండియన్ చాలా పేర్లతో పిలిచేవారు. ఇండియాకి అనేక రకమైన పేర్లు ఉన్నాయి. మనం చరిత్రను తెలుసుకున్నట్లయితే చరిత్రలో చూస్తే చాలా పేర్లు కనబడతాయి. హుద్ అనే ఒక పేరు ఉండేది, ఇండో అనే ఒక పేరు ఉండేది, భారత వర్ష, భారత్, భారతదేశం, ఆర్యవర్త, జంబుద్వీప, హిందుస్థాన్, ఇండియా అని పిలిచేవారు. బైబిల్లో కూడా చూస్తే హిందూ దేశాన్ని అది ఇంగ్లీష్లో ఇండియా, హిబ్రూలో హుద్దో అని, తెలుగులో హింద్ దేశం అని రాయబడింది. ఇది భారతదేశం గురించి బైబిల్ గ్రంథంలో రచించబడింది 100% మన యొక్క ఇండియా గురించే. కానీ ఇప్పటి ఇండియా కాదు. ఇప్పటి ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కానీ మనకు స్వతంత్రం వచ్చింది 1947 అయినప్పటికీ కూడా అందులో చాలా సంస్థానాలు కలవలేదు. ఇప్పుడు మనం చూస్తున్న పూర్తి ఇండియా అనేటువంటిది అప్పట్లో పూర్తిగా లేదు. జొనగన్, మైసూర్, హైదరాబాద్, వలసిస్థాన్ వంటి సంస్థానాలు మన భారతదేశంలో ఇంకా కలవకుండా మన దేశంలోనే ఉంటూ ఉండే అప్పట్లో. అలాంటిది ఇంకా ముందుకెళ్తే ఇండియా మ్యాప్ మనకు వేరొక విధంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ కలిసి ఉండేవి మన యొక్క మ్యాప్లో కనబడుతుంది. అలాంటి ఎస్తేరు గ్రంథం వరకు చూస్తే క్రీస్తు పూర్వం 467 నుంచి 325 మధ్యకాలంలో జరిగినటువంటి వాస్తవ కాలమే ఎస్తేరు గ్రంథంలో రచించబడింది మనం చూస్తాం. అప్పటి ఇండియా ప్రత్యేకంగా ఒక ఇండియా దేశం కాదు, కానీ వేరు వేరు రాజ్యాలు, వేరు వేరు సంస్థానాలు ఒకే దేశంలో ఉండేవి. ఇప్పటిలాగా ఒకే దేశం కాదు, ఇప్పటి ఇండియా అస్సలు కాదు. అప్పటి ప్రపంచ చరిత్రలో చూస్తే పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం పర్షియా సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం అంటారు. ఈ పర్షియా సామ్రాజ్యంలో సా అనే శబ్దం ఉండదు, హ అనే శబ్దం ఉంటుంది. మనకు తెలుగు అక్షరాల్లో కనబడతాయి కదా, అవి అక్షరాలు కావు, అవి శబ్దాలు. అందుకే కొన్ని పదాలు జెర్మియా, జోనాథన్, జోవెల్, జాకోబ్, జేమ్స్, జీసస్ ఇలాంటి శబ్దాలు తెలుగులో యాతో పలుకుతారు. ఇర్మియా, యోనాథాను, యావేలు, యాకోబు, యేసు. సో ఇలాంటి శబ్దాలు కూడా భాషలు మారుతాయి, మరియు ఆ భాషలు కనిపెట్టవచ్చు ఇట్లాంటి శబ్దాల ద్వారా. అంతేకాదు, హీబ్రూ బైబిల్లో రాయించబడింది హుద్దీన్, అరబీన్లో ఆల్ హింద్ అనేసి అని పిలుస్తూ ఉంటారు. అలాగే తెలుగులో హింద్ అని
ఇంగ్లీష్లో ఇండియా అని పిలవడం జరుగుతుంది. అలాగే పర్షియాలో షా అనే శబ్దం లేదు, గనుక హింద్ అన్నారు. హింద్ అనేది సింద్ అనే పదం నుండి ఉద్భవించింది. హిందూ దేశం అన్నారు బికాజ్ సింధు నాగరికత. అప్పటి కాలంలో హిందూ నాగరికత లేదు, కానీ సింధు నాగరికత ఉండేది. కాబట్టి ఈ హింద్ అనే సింద్ నాగరికత నుంచి ఈ సింధ్ దేశం నాగరికత అని పిలిచేవారు. అప్పటిలో సింధు నాగరికత అనేది పాకిస్తాన్లో భూభాగాన్ని సూచిస్తుంది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఈ సింధు పరివాహాన్ని సింధు నాగరికతగా సూచించేవాళ్ళు. అందరం గౌరవప్రదంగా చెప్పుకునే సివిలైజేషన్ ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత. ఓల్డ్ సివిలైజేషన్, అడ్వాన్స్డ్ సివిలైజేషన్, అది ఎక్కడ కూడా అనగా సింధు పరివాహక ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో కలిసి ఒకే భూమిగా ఉండేది. కాబట్టి ఈ హిందూ దేశం ప్రాంతం నుంచి అనగా సింధు పరివాహక ప్రాంతం నుంచి కూషు దేశం వరకు అనగా ఆఫ్రికాలో ఇథియోపియా, ఇప్పుడు పిలుస్తున్న ఇథియోపియా వరకు మొత్తం 127 సంస్థానాలు ఈ అహష్వరోష్ పరిపాలించేవారు. పర్షియా ఎంపైర్ అంటున్నాం, పర్షియా సామ్రాజ్యం, పారసిక సామ్రాజ్యం. మ్యాప్లో చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఇప్పటి ఇథియోపియాను అప్పటి కూషు దేశం, సో అక్కడి నుండి ఇండియా వరకు అనగా ఈ పాకిస్తాన్ పరివాహక ఉన్నటువంటి సింధు ప్రాంతం వరకు కూడా వ్రాయబడింది. అది అప్పటి ఇండియా, ఇప్పటి ఇండియా కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో 1:1 మరియు 8:9 రాయబడినట్లు ముమ్మాటికి ఇండియా గురించి. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో కూడా డైరెక్ట్గా ఇండియా అని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండియా కాదు, కానీ ప్రపంచ చరిత్ర నెరిగిన అప్పటి ఇండియా. సో ఈ చరిత్ర మీకు అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఇది కేవలం ప్రపంచ చరిత్రను ఆధారం చేసుకుని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంకా పొందుపరచాలని మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.